తెలంగాణకు కేంద్రం 9 లక్షల కోట్లు ఇచ్చిందని అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రోడ్ల నిర్మాణానికి 120 వేల కోట్లు ఇచ్చామని, 26 వేల కోట్ల రూపాయలతో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతుందన్నారు. అయినా గాడిద గుడ్డి ఇచ్చారంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు కిషన్ రెడ్డి. అందుకే తెలంగాణలో కూడా అనేక రకాలుగా సుమారు ఈ యొక్క 9.5 సంవత్సరాలలో 9 లక్షల కోట్లకు పైగా తెలంగాణ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వము ఈ తెలంగాణలో ఖర్చు చేసి అనేక రకాల ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. అవసరం ఉన్నంత అవకాశం ఉన్నంత పూర్తిగా తెలంగాణ అభివృద్ధి కోసం అంకిత భావంతో ప్రయత్నం చేసి బయట ఎంత చెప్పుకున్నప్పుడు కూడా, ఎంత బురద జల్లే ప్రయత్నం చేసినప్పుడు కూడా, ఎంత రిజర్వేషన్ల విషయమని గాడి గుడ్డు అని ఎంత ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. నవ్వుకుంటున్నారు, ఆ మాటలు మాట్లాడుతున్నారు. రిజర్వేషన్లు ఏంటి, తీసేది ఏంటి, ఎవరు చేతనవుతుంది, అసలు తీస్తారా, అది అవకాశం సాధ్యమా అని నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి ఆ ఉపన్యాసాలకు. 9 లక్షల కోట్లు ఇస్తే గాడిద గుడ్డుతో పోలిస్తే ఇది ఏమి వ్యవస్థ, ఈ దేశంలో ఏ రకంగా ఉంది, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థ ఏ రకంగా ఉంది అనే విషయం కూడా ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకే నేను కోరుతా ఉన్నాను, తెలంగాణలో కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2 డిజిట్ సీట్స్ తెలంగాణ ప్రజలు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఒకటే ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను, తెలంగాణ అభివృద్ధికి అన్ని రకాలుగా మేము మోడీ గ్యారంటీ డెవలప్మెంట్లో మేము ఇస్తా ఉన్నాం. తప్పకుండా మోడీ గ్యారంటీ అంటే మిగతా వాళ్ళగా అమలు 100 రోజులు అమలు చేస్తానని అమలు చేయకుండా ఈరోజు దేవుడి పేరు మీద ఒట్టు తీసుకుంటున్నటువంటి విధానం కాదు మరి, దేవుడి పేరు మీద ఒట్టు పెట్టుకున్నటువంటి విధానం కాదు మరి. ఆ అమ్మవారు ఒట్టు, ఆ దేవుడి మీద ఒట్టు తప్పకుండా చేస్తా, నన్ను నమ్ము, నా కోటి అని బతిలాడుకుంటున్నారు, అది కాదు. మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీని అమలు చేసేటువంటి గ్యారంటీయే మోడీ గ్యారంటీ.